ప్రజాభట టీవీ నిర్వహిస్తున్న ఎస్ఎస్ఆర్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర శాసనసభ్యులు ఆళ్ళ వెంకటేశ్వరరెడ్డి గారు మనతో ఉన్నారు. వెంకటేశ్వరరెడ్డి గారు నమస్కారం. నమస్కారం. చెప్పండి, మీ రాజకీయ నేపథ్యం. అంటే 2006లో జడ్పీటీసీగా, 2014లో మొదటిసారి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలవడం, 4.5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా మొదటిసారి కంటే డబుల్ మెజారిటీతోటి మళ్ళీ ఒకసారి గెలవడం. అంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి, మా ఫాదర్ దాదాపు 40 ఇయర్స్ రాజకీయాల్లో ఉండి, ఆయన చనిపోయిన తర్వాత 2005 నుంచే క్రియాశీలకంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. తర్వాత ఉద్యమకాలంలో కేసీఆర్ గారు 2009లో జరిగిన ఎలక్షన్లో, అప్పుడు నేను టీడీపీలో ఉన్నా కూడా సార్తో ఉన్న అటాచ్మెంట్ తోటి, కవితమ్మ గారితో ఉన్న అటాచ్మెంట్ తోటి 2010లో టీఆర్ఎస్ పార్టీలోకి రావడం, వచ్చిన తర్వాత మమ్మల్ని ఇన్ఛార్జ్గా కేసీఆర్ గారు నియమించడం, 4 సంవత్సరాలు ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొనడం, తర్వాత ప్రజలతో ఉన్న అటాచ్మెంట్ కానీ ఉద్యమంలో చేస్తున్న పని కానీ ఇవన్నీ గుర్తించే కేసీఆర్ గారు 14లో మొదటిసారి టికెట్ ఇవ్వడం, మొదటిసారి నిలబడేటప్పుడే దాదాపు 17,000 మెజార్టీతోటి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడం, ఇట్లా సాగిపోతూ ఉంది. రెండోసారి ఎంత వచ్చింది మెజార్టీ? రెండోసారి 36,000 మెజార్టీ వచ్చింది. ఓకే. పార్లమెంట్లో అది రిపీట్ అయిందా? అంటే పార్లమెంట్కి వచ్చేసరికి కొద్దిగా తగ్గింది, మెజార్టీ తగ్గింది. అంటే కొంచెం యూత్ కానీ, అంటే కొంచెం మూడ్ ఎఫెక్ట్ కానీ అది కనిపిస్తూ ఉంది, కాన్స్టిట్యూన్సీలో కానీ జిల్లాలో కానీ. అంటే ఈ పాయింట్లో ఆలోచన చేస్తే మనం దేశం మొత్తం మోడీ హవా నడిచినా కూడా తెలంగాణలో కేసీఆర్ హవానే నడిచింది. ఎందుకంటే మోడీ హవా దేశం మొత్తం మీద బ్రహ్మాండంగా నడిచినా తెలంగాణలో 9 సీట్లు మేము గెలవగలిగినాం. అంటే అక్కడ కేసీఆర్ హవా ఉంది కాబట్టి ఇప్పుడు మా జిల్లాలో మా పార్లమెంటు ఇంతవరకు అంత మెజారిటీ ఉన్నాడు, అలా 77,000 మెజారిటీ. ఓకే. పాలమూరు జిల్లా అంటే వలస జిల్లాగా పేరుందింది. అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వలసలు ఏమన్నా ఆగినాయా? తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీ కాన్స్టిట్యున్సీలో ఏ రకంగా ఉపయోగపడ్డది? 8,000 ఎకరాలకు నీరు అందిస్తున్నారు? అంటే ముఖ్యమంత్రిగా మొదటిసారి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలల లోపలనే ఈ జిల్లాకు ఎంపీగా ఉండి జిల్లా కష్టాలు చూసిండు కాబట్టి 3 నెలల్లో మాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. మొత్తం దాదాపు 35,000 కోట్ల ప్రాజెక్టు. దాంట్లో నా కాన్స్టిట్యున్సీలో కర్వెన రిజర్వాయర్ అనేది, అది మా జీవితంలో మర్చిపోని గొప్ప పథకం, అది గొప్ప అనుభూతి. అది ఇవాళ కర్వెన ప్రాజెక్టు కంప్లీట్ అయితే నా కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామానికి ప్రత్యేకరాకు నీళ్ళు వస్తాయి. దాదాపు కర్వెన నుంచే అంటే 19.5 టీఎంసీల రిజర్వాయర్, ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో అంత పెద్ద రిజర్వాయర్ లేదు. ముఖ్యమంత్రి గారు పర్సనల్గా పూజకు వచ్చిన సందర్భంగా అడవిలో తిరిగిన సందర్భం ఉంది. 1కి 10 సార్లు కూర్చొని డిజైన్ చేసి తక్కువ ముంపుతోటి 6 తాండాలు మునిగి 19.5 టీఎంసీల రిజర్వాయర్ కట్టడం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా లిఫ్ట్లు లేకుండా డైరెక్ట్ వట్టెం నుంచి గ్రావిటీతోటి రావడం, అందుకే చాలా నచ్చిన ప్రాజెక్ట్ అది ముఖ్యమంత్రి గారికి. అందుకే ఏది అడిగినా ప్రాజెక్టు కాంపెన్సేషన్ విషయంలో, ఆర్ఎన్ఆర్ విషయంలో చాలా గొప్పగా ముఖ్యమంత్రి గారు స్పందించారు కాబట్టి ఈరోజు కర్వెన ప్రాజెక్టులో ఆర్ఎన్ఆర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 6,600 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేసినాం, అది మొత్తం కూడా పేమెంట్ క్లియర్ అయిపోయినాయి. ఇలా పని కూడా 60% కంప్లీట్ అయింది. 182,000 ఎకరాలకు ఆ కర్వెన నుంచి పోతుంది. అంటే అది మాకు ప్రాణంతో సమానం అనుకున్న ఒక విధంగా అది కంప్లీట్ అయితే చాలు, మా కాన్స్టిట్యున్సీ మొత్తం సస్యశ్యామలం. మహబూబ్ నగర్ జిల్లా నుంచి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వలసలు బాగా పోతుంటాయి. వలసలు ఆపాలా, వలసలు తిరిగి రావాలా, ఇక్కడికే వలసలు రావాలన్నది, అది నెరవేరుతుందా? ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా బ్యాక్ వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని, అంటే యాక్చువల్గా సమైక్యాంధ్రలో పెండింగ్ పెట్టబడ్డాయి యాక్చువల్గా, లేకపోతే అవి 2-3 ఇయర్స్లో కంప్లీట్ అయ్యే ప్రాజెక్టులు. 2004-2005లో స్టార్ట్ అయితే కూడా ఈ ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా కంప్లీట్ కాలే. మళ్ళా ఈ ప్రభుత్వం ఏర్పడంగా స్పీడ్గా తీసుకెళ్ళి మేము లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి దాదాపు 7.5 లక్షల ఎకరాలకు కల్వకుర్తి కింద ఇవ్వడం జరిగింది, కోయిల్సార్ కింద నీళ్ళు ఇవ్వడం జరిగింది, నెట్టెంపాడు కింద ఇవ్వడం జరిగింది. ఇలా ఆ నీళ్ళు వస్తున్న సందర్భంలో ఇలా నా కాన్స్టిట్యున్సీలో 110 చెరువులు నింపడం జరిగింది. ముఖ్యమంత్రి గారు గొప్పతనం ఏంటంటే నీళ్ళు వస్తున్నాయంటే మాకు 2 సంవత్సరాలు సారే ఉల్టా మాకు ఫోన్ చేసి ఎన్ని ప్రతి వారానికి ఒకరోజు మోటార్లు స్టార్ట్ అయినా ఎన్ని చెరువులు నిండాయి, ఎంత పర్సంటేజ్ నిండింది అంత ఫాలో అప్ చేసే ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇలా నీళ్లు వస్తూ ఉన్నాయి. నీళ్ళని చూసి
ఎక్కడెక్కడో హైదరాబాద్లో కానీ బయట బతకనీకి పోయిన వాళ్ళు కూడా ఎకరా 2 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా కొన్ని వేల మంది బ్యాక్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సాగునీరు ఇంత ప్రజలకు ఉపయోగకరమైన విషయంలో కాంగ్రెస్ నాయకులు కోర్టుకు ఎందుకు వెళ్ళడం జరిగింది? దాన్ని అధిగమించి ఈరోజు మీరు విజయం సాధించడమేంది? అంటే మేము చాలా సందర్భాల్లో చేస్తున్నాం. అంటే బుద్ధి క్లారిటీ, బుద్ధి లేదు వాళ్ళకి. నిజంగా కూడా చెప్పాలంటే ఈ జిల్లాలో, మా జిల్లాలో పుట్టినోడు నిజంగా మేము ప్రాణంతో సమానమని చెప్తున్నాం మా ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు మీద కేసులు వేస్తున్నారంటేనే వాళ్ళ తెలివిత లేనితనానికి నిదర్శనం అది. ఇలా బీజేపీ వాళ్ళు వేసారు, కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేసారు. ఇలా కేసులు వేసిన మూలంగానే ప్రాజెక్టు నుంచి అయ్యే కాలువలు ఇవాళకి పెండింగ్ ఉన్నాయి. ఇలా ఒక్కొక్క కేసు తొలగించుకొని ఢిల్లీలో కానీ ఎన్విరాన్మెంటల్ కానీ ఒక్కొక్కటి అటవీ కానీ తొలగించుకుంటూ వస్తూ ఉన్నాం. లేకపోతే ఆ కేసులే లేకపోతే ఇది వాటి అలాగే ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయ్యేది. ఇలా 60% అయింది కారణం అంటే మళ్ళీ ఈ దరిద్రుల మూలంగానే. అంటే కేంద్ర ప్రభుత్వం, అంటే కేంద్ర ప్రభుత్వంలో మోడీ ప్రభుత్వం ఉన్న కేంద్ర మంత్రులు అంటే త్వరితగతిన ఫారెస్ట్ క్లియరెన్సులు కానీ ఇంకా నీటి వనరులకు సంబంధించిన క్లియరెన్సులు కానీ కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన ఇచ్చిందనేది ఉన్నది. దానివల్లనే ఇంకా అంతో ఇంతో సాధ్యమైంది అనేది ఉన్నది. మరి మీరు బీజేపీ వాళ్ళు కేసులు వేసిరని అంటున్నారు, ఇది ఎట్లా? అనేది నాగం జనార్దన్ రెడ్డి బీజేపీకి సంబంధించిన మనిషి. ఇవాళ కాంగ్రెస్లో పోయింటాడు కానీ ఆయన బీజేపీలో ఉన్నప్పుడు కదా కేసులు వేసింది. ఇవాళ మా దగ్గర పవన్ కుమార్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ అయినా ఆయన ఇవాళ బీజేపీలో పోయింది. ఇలా పర్మిషన్లు అనేది దాదాపు 3-4 సంవత్సరాలు ఈ ప్రభుత్వంకి వెళ్ళి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు చేసిన ఫాలోఅప్ ఎంత గొప్పగా ఉంది అర్థం చేసుకోవాలి. అది మన సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన కంపల్సరీ పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి నిజంగా పాజిటివ్గానే, కొంచెం లేట్ అయినా పాజిటివ్గానే ఇచ్చారు. కానీ కేసులు వేసిన మూలంగా ఇంకా కొన్ని ఇలా మా పాలమూరు రంగారెడ్డి నుంచి ఆయకట్టుకు ఏదైతే కాల్వలు ఉన్నాయో ఆయకట్టు కాల్వలు ఇవ్వాలంటే కూడా కేసుల మూలంగా టెండర్లు వెళ్ళలేని పరిస్థితి టెక్నికల్గా. మీరు మొదటిసారి ఎన్నికల్లో నిలబడ్డప్పుడు అంటే గ్రామాలు ఆ సమస్యలు అవి మీకు ప్రజలు వినవించుకొని ఉంటారు, అవి పూర్తి చేశారా? ఇంకా మళ్ళీ తర్వాత ఇప్పుడు 2వ సారి ఎన్నికలు ఉన్నప్పుడు కూడా మీరు సమస్యలను అక్కడ గుర్తించుంటారు. ప్రధానంగా ఉన్న సమస్యలు మీరు మొదటిసారి ఎన్నికల్లో నిలబడ్డప్పుడు గుర్తించిన అంశాలు అవి ఎంతవరకు సాధ్యమైనాయి? మళ్ళీ తర్వాత 2వ సారి గుర్తించిన అంశాలు ఇంకా మీరు ప్రజలకు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మొదటిసారి 17,000 మెజారిటీ వచ్చి 2వ సారి 36,000 వచ్చిందంటేనే మేము ప్రజలకు అటాచ్మెంట్ ఉండడం, ప్రజల మధ్యలో ఉండడం, ప్రజలకు కావాల్సిన అవసరాలు పనులు చేస్తున్నాం కాబట్టి. ఇలా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం ఉంది కాబట్టి 2-3 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. నా కాన్స్టిట్యున్సీలో 104 గ్రామ పంచాయతీలు నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి, తర్వాత ఇప్పుడు మళ్ళీ 35 కొత్త గ్రామ పంచాయతీలు చేసిన, 70 ఏళ్ళ స్వాతంత్రంలో వాళ్ళు కట్టిన బీటీ రోడ్లు ఎన్ని అయ్యాయంటే 66 గ్రామాలకు బీటీ రోడ్లు వేసారు. కానీ మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 29 గ్రామాలకు బీటీ రోడ్లు వేసినాం, దాదాపు 8 గ్రామాలకు బ్రిడ్జీలు వేసినాం. అంటే అవన్నీ వాళ్ళ 30-40 సంవత్సరాల కోరిక. మిషన్ భగీరథతోటి వాటర్ ట్యాంకులు, ఇలా 70 ఏళ్ళలో వాళ్ళు 183 వాటర్ ట్యాంకులు నా కాన్స్టిట్యున్సీలో కడితే మేము ఫస్ట్ టర్మ్లో 217 వాటర్ ట్యాంకులు కట్టినాం, 450 చెరువులు మంచిగా చేసుకున్నాం మిషన్ కాకతీయ కింద. అంటే బ్రిడ్జులు ఇవన్నీ ప్రజలకు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగానే తెలంగాణ వచ్చింది కాబట్టి, వచ్చిన తెలంగాణకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మా చిరకాల కోరికలు 30-40 సంవత్సరాల కోరికలు ఇవాళ తీరుతున్నాయని వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి 2వ సారి కూడా అంత భారీ మెజార్టీతోటి గెలిపేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మాకు సెకండ్ టర్మ్లో కూడా మేము పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే కరవెన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాలి. మాకు ఒక 3.5 మండలాలకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. ఆల్రెడీ 7 మండలాలు 3.5 మండలాలకు వస్తూ ఉన్నాయి. కోయిల్సార్ కానీ, జూరాల కానీ, ఇవాళ మనం కల్వకుర్తికెళ్ళి కూడా మొన్న ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఒక 10,000 ఎకరాలకు తీసుకున్నాం. కరవెన కంప్లీట్ చేసుకుంటే నాకు 7 మండలాల్లో అన్ని గ్రామాలకు నీళ్ళు వస్తాయి కాబట్టి దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి రాబోయే 2 సంవత్సరాల కాలంలో 100% నీళ్ళు ఇవ్వాలన్న లక్ష్యంతో ముందలుకోతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మాకు మొన్న ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని ఇంకా మేము 2 ఏళ్ళు అనుకుంటున్నాం, మాకు సార్ చెప్పింది 18 మంత్స్లో కంపల్సరీ నీళ్ళు ఇవ్వాలి మనం పాలమూరు రంగారెడ్డి అన్న టార్గెట్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నాం. జనరల్గా పబ్లిక్లో ఒక అపోహ ఉంది, ఒక కొంతమంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతూ ఉంటారు సీఎం గారు అందరికీ అందుబాటులో ఉండరు అనేది ఒకటి ఉన్నది. అంటే మీరు అంటే మీకు శాసనసభ్యునిగా సీఎం గారి పట్ల మీకు అడిగే అంటే సమస్యలను వినవించుకోవడం, తర్వాత వారు పూర్తి చేయడం, హామీ ఇవ్వడం, నెరవేర్చడం మీకు ఏ రకంగా అనిపిస్తుంది?
మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా మేము ఉండడమే మేము చేసుకున్న అదృష్టం. కేసీఆర్ గారు ఆశీర్వాదం, మా ప్రజల ఆశీర్వాదం. మీరు ఏదైతే పాయింట్ అడిగిరో ఎమ్మెల్యేలకు టైం ఇవ్వడంగా చాలా శుద్ధ తప్పు అది. మేము ఇవ్వాలటి వరకు కూడా వితౌట్ అపాయింట్మెంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతాం. అది చాలామంది బయట ప్రచారం చేసుకుంటారు, తప్పు అది. అంటే మీడియా చేస్తుందా, ప్రతిపక్షాలు చేస్తుందా? ఈరోజు వరకు 5 సంవత్సరాలు ఫస్ట్ టర్మ్ అయిపోయింది, ఈరోజు వరకు కూడా ఎప్పుడు భవన్కి కానీ ప్రగతి భవన్కి పోయినా కూడా మా పనులు, మాకు అరగంటనే పని ఉంటుంది. అరగంట కూడా కాదు, 5-10 నిమిషాలు ముఖ్యమంత్రి గారితో. కాకపోతే మేమే పోయిన సందర్భాల్లో సార్ దగ్గర ఎక్కువసేపు కూర్చొని ఆ ఇంటరాక్షన్లో ఇంకా కొంచెం మాకు కూడా నాలెడ్జ్ వస్తుంది, ప్రతి సబ్జెక్ట్ మీద అన్న ఆలోచనతో ఎక్కువసేపు కూర్చుంటాం. మా పనులు 5-10 నిమిషాలు అయిపోతుంది, అది తప్పు ప్రచారం అది. లేదా గిన్ని పనులు కావు కదా మా దగ్గర. ఓకే, ఇప్పుడు సభ్యత్వంకు సంబంధించి గతంలో ఎంత ఉండే, ఈసారి లక్ష్యం ఏంది మీది? ఈసారి దాదాపు 50,000 సభ్యత్వాల పుస్తకాలు ఆల్రెడీ తీసుకొని పోయినాం. ఆల్రెడీ 3 డేస్ బ్యాకే స్టార్ట్ చేసినాం. ప్రజలు కదిలిస్తే చాలు మేము టీఆర్ఎస్ వైపు ఉండాలి, మేము కూడా టీఆర్ఎస్ పార్టీ అని గర్వంగా చెప్పుకోవాలన్న ఒక ఆలోచనతో ఉన్నారు. ఇలా అందుకే ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఇలా టీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఇచ్చారు, ఇలా మాకు ఎమ్మెల్యేగా మెజారిటీ ఇచ్చారు. తర్వాత జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో 135 సర్పంచులు ఉంటే 110 సర్పంచులు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లో 14,000 మెజారిటీ వచ్చింది. తర్వాత జరిగిన ఎంపీటీసీ జడ్పీటీసీలో 70 కానీ 55 ఎంపీటీసీలు గెలిచినాం. 7 ఎంపీపీలు, 7 జడ్పీటీసీలు, 7 మండలాలు ఉంటే 7 మండలాలు. మండలాలు ఏర్పడ్డప్పటి నుంచి నాకు తెలిసి ఏడాటి వరకు ఒక సింగిల్ పార్టీ అంత స్వీప్ చేసిన సందర్భం మా నియోజకవర్గంలో లేదు. కానీ ఫస్ట్ టైం వచ్చింది. అంటే సభ్యత్వం మేము అనుకోవడం ఈ 50,000 కాదు, దాదాపు 75-80,000 రీచ్ అవుతాం తప్పనిసరి. అంటే మీరు ఇప్పుడు సీఎం మా ఒక పార్టీకి అధ్యక్షుడు కూడా, అంటే తెలంగాణ రాష్ట్ర సమితికి అధ్యక్షుడు కూడా. అంటే మీరు నిర్ణయాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్టుల విషయానికి వచ్చినా, తాగునీరు విషయానికి వచ్చినా కానీ సీఎం గారిని ప్రజలు మొప్పి పొందిన అనుకోవచ్చు. కాకపోతే ఈ కన్స్ట్రక్ట్కు సంబంధించి, ఈ సచివాలయ భవనము తర్వాత అసెంబ్లీ భవనాలకు సంబంధించి ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. మీరు వారి దృష్టికి తీసుకుపోయి చెప్పగలిగేటంత ఉండి వారు వినగలిగేటంత ఉంటుందంటారా? ఇట్లా అనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మళ్ళా పోయి చెప్పేది అనేది ఏముండదు. అనేది ఒక అంత బ్రహ్మాండంగా 400 కోట్ల పెద్ద విషయం కాదు. అది ఇలా సామాన్య జనాలకు వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏందనేది ఆలోచన చేస్తారు తప్ప. పార్టీకి సంబంధించిన సమావేశాలలో మీరు అంటే ఏదైనా నిర్ణయాలు, సీఎం గారు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత ఏర్పడినప్పుడు సీఎం గారు దృష్టికి తీసుకుపోవడానికి మీకు ఏమైనా అవకాశం ఉంటుందా? అంటే ఎల్పీ మీటింగ్లో కానీ పార్టీ మీటింగ్లో చాలా ఓపెన్గానే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు ఏమైనా ఉంటే కూడా మేము షేర్ చేసుకుంటూనే ఉంటాం. ఓకే, ఇప్పుడు అసెంబ్లీ విషయము, సచివాలయం విషయంకి సంబంధించి, తర్వాత నిర్మాణ భవనాలకు సంబంధించి ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. అంటే ఉన్న వాటిని ఎందుకు కూల్చి కొత్తవి నిర్మాణం చేయడం, ఆ అమౌంట్ ఏదన్నా ఉంటే సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు కదా అనేది ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం. నాకు తెలిసినంత వరకు ప్రజల నుంచి వస్తున్నది ఏం లేదు. వస్తే ప్రతిపక్షాలకు వెళ్ళి లేదంటే మీ మీడియాకి వెళ్ళి. ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీలో ఉంది ఆ చర్చనే లేదు అసలు ఇంతవరకు. అసలు ఆ చర్చ అనేది ఉండదు. వాళ్ళకు కావాల్సిన అవసరాలు ఏమున్నాయి, దాని మీద కాన్సన్ట్రేషన్ ప్రభుత్వం చేస్తుందా లేదా, ఎమ్మెల్యే గారు చేస్తుందా లేదా, ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా. ఇలా మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, రైతు బంధు కావచ్చు, సాగునీరు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒక సచివాలయం గురించి అంత పెద్దగా ఇక మనం చూస్తున్నంత 70 mmలో గ్రామీణ ప్రాంతాల్లో అంత పెద్ద పట్టించుకోరు. ప్లస్ ఒక మంచి కార్యక్రమం మేము అనుకోవడం, అది హెరిటేజ్ బ్రహ్మాండంగా రాబోయే తరాల్లో కట్టేయాలని ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారిది, దాంట్లో తప్పేముంది. ఓకే, మీరు ఉద్యమం కాలం అప్పటి నుంచి పనిచేశారు, అంటే ఉద్యమం నడిచింది కూడా ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనేది, ఈ 3 అంశాలపైన మీరు పూర్తిగా విజయవంతమైనట్టేనా? అంటే 100% నిజంగానే నేను అంటే ఈ 3 డేస్ నుంచి నేను కంటిన్యూ గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. మొన్న ఊరుకున్న సందర్భంగా నిజంగానే తెలంగాణ రాకునింటే ఇలా మేము నిజాలపూరు కందూరు వాగులో లాస్ట్ ఇయర్ కృష్ణా నుంచి నీళ్లు 100 కిలోమీటర్లోకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి వాగులో చెరువులు నింపి వాగులో దాదాపు 2 నెలలు ఆ వాగు వారించిన మొన్న ఒక రైతు అన్నమాట, నిజంగానే కేసీఆరే లేకపోతే మా వాగులకు నీళ్ళు వచ్చేటివే. ఇలా ఆ ఊర్లో పంటలు వండి సర్వీస్ రోడ్ల ఒడ్లు పోసుకుంటే ఆ రైతుకి వెళ్ళి నోట్లకి వెళ్ళి వచ్చిన మాట ఇవి కేసీఆర్ రోడ్లు అని. అంటే నేను అనేది ఆ పాయింట్లో 100% సక్సెస్ అయినా.
అనేది ఎన్నో ఒక దగ్గర కొంచెం ల్యాబ్స్ ఉండొచ్చు, లేదంటే టైం పట్టవచ్చు, అంతే తప్ప దాన్ని మనం నెగిటివ్గా చూసుకొని పాజిటివ్గా 99% ఉన్నాయి. నియామకాలకు సంబంధించి నిరుద్యోగుల్లో అసంతృప్తి అంటే వాళ్ళ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంటే అదొకటి, ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చేటివి ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మొన్న కూడా ముఖ్యమంత్రి గారు సెకండ్ టర్మ్ అయిన వెంబడే సార్ నోట్లోకి వెళ్ళి వచ్చిందే, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కొన్ని ఇంకా చాలా నోటిఫికేషన్స్ ఇంకా కానిస్టేబుల్ కానీ అతి త్వరలో వేయాలన్న నిర్ణయం. అదొకటే కొంచెం నెగిటివ్ పాయింట్ అనేది, కొంచెం స్పీడ్గా అనుకున్నంత స్పీడ్గా జరగలేదు అనేది, అది కూడా అతి తొందరలోనే కంప్లీట్ చేస్తాం. మీరు నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఏ రకంగా అందుబాటులో ఉంటారు వారికి నిత్యం? ఇంకా నేను చెప్పే కంటే మీరు ఎంక్వైరీ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే నిత్యం వాళ్ళ మధ్యలోనే ఉంటున్నాను. నేను వారంలో మినిమం 5 డేస్ నేను ఊళ్ళోనే పండుకుంటున్నాను. అంటే మార్నింగ్ 7 నుంచి అందరూ స్టార్ట్ అవుతూ ఉంటారు, అలవాటు అయిపోయింది అది. అందుకే నా క్యాంప్ ఆఫీసు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నా కూడా నేను నా సొంత ఊర్లోనే దాదాపు అన్ని 5 మండలాలకు సెంటర్ పాయింట్ అది. ప్లస్ రెగ్యులర్గా నేను టచ్లోనే ఉంటాను. ఓకే, ఈరోజు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన అంశాలు నేను నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి దాదాపు వారంలో 5 రోజులు కూడా గ్రామాల పర్యటన చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తీర్చుతున్నాను. అదే సందర్భంలో నాకు మొదటిసారి కన్నా రెండోసారి అత్యధిక మెజార్టీ, అంటే గతం కన్నా ఇంకా తిరిగి మెజార్టీ ఇవ్వడానికి ఇదే కారణమని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి ప్రజాబాట టీవీ.